తాగడానికి ప్రభుత్వం పోలీసులతో రక్షణ కల్పిస్తోంది అంటూ శర్మిల నిప్పులు తిరిగారు. మద్యం మత్తులో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో సమయానికి పింఛన్ రేషను ఇచ్చేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విజయనగరం జిల్లా మహిళలు చెబుతున్నారు. మార్కెట్లో ధరలు పెరగడంతో పేద జీవితాలు తట్టుకోలేకపోతున్నాయని తెలిపారు. చూస్తే బాధ అనిపిస్తుంది. జగనన్న ఎప్పుడు విడుదల అవుతాయని చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం దేవుడికి. అయితే ఆయన కొడుకు వస్తే ఏమో మా పేదలకి కొలినేనోళ్ళకి కొంత ఆనందంగా ఉంటుందనే చూస్తాను. తక్కిన వాళ్ళ ఇల్లు గట్ట లేకుండా ఈ రోడ్డు మీదే ఉన్నామండి. తమ గ్రామమే కాదు రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తుందని పినిబర్తికి చెందిన వాసులు చెప్పారు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నానికి లోటు లేకుండా చేశారని తెలిపారు. టీవీలో చూస్తున్నాం, కార్యక్రమం చూసి మాకు కడుపు నిండిపోతుంది. ఆవిడ ఎక్కడెక్కడ మాట్లాడుతున్నా, జనవాహిని చూస్తుంటే మా దగ్గరికి ఎప్పుడు వస్తారా, మేము ఏ చివరిలో ఉండిపోయేటి, మేము ఎంతో బాధపడుతున్నాం అండి. తోటపల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని శర్మిల చెప్పారు. కానీ పాలకులు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ పాలన సంక్షేమ పాలన అని చెప్పింది పెంటమ్మ. ఆయనను నమ్మిన ప్రజలకు వైఎస్ఆర్ అన్యాయం చేయలేదని చెప్పింది. ఎలా జరిపించేవారు అంటే బంగారం నాకు జరిపించారు, బయటకు తెచ్చారండి మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా కొన్ని వస్తానే కొన్ని ఆపేశారు.